ఇప్పుడు ప్లమ్ కేంక్ ఏంటండి అనుకుంటున్నారా తినాలనిపించింది అంతే కేక్ చేసేసాను చాలా చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే నేను చెప్పిన విధానంలో కనుక చేశారంటే చాలా త్వరగా అవుతుంది అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది కొన్ని కిష్మిస్ తీసుకున్నాను బ్లాక్ కిష్మిస్ టూటీ ఫూటీ తీసుకున్నాను ఈ విధంగా కొన్ని చెర్రీస్ ఇవన్నీ కొన్ని తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోండి వాటి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ మునిగేంత వరకుగా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఆ తర్వాత ఒక అరగంట సేపు సైడ్ కుంచుకుంటున్నాను ఆ లోపు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చాను ఆ తర్వాత స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇవి నానిన అరగంట వరకు నానే కదా కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటాయి తర్వాత చాలా తక్కువ మంటలో వీటిని అనేది ఉడకనివ్వాలి దాదాపుగా ఒక పావు గంట సేపు ఉడికిపోతే సరిపోతుంది ఇలా మంచిగా సాఫ్ట్గా అవుతాయి ఆ లిక్విడ్ మొత్తము అబ్జర్వ్ అయ్యేంత వరకుగా ఉడికించి సైడ్ కుంచుకొని చల్లారనివ్వాలి ముప్పావు కప్పు చక్కెర కావాలి అయితే పావు కప్పు సైడ్కు ఉంచుతున్నాను అరకప్పు మాత్రము ఒక ప్యాన్లో ఈ విధంగా ఇలా చల్లినట్టు పరుస్తున్నాను అనమాట చక్కెరని ఆ తర్వాత లో మంటలోనే చక్కెరని పూర్తిగా కరగనివ్వాలి కొంచెం కరిగేటప్పుడు ఇలా స్పాచులాతో ఒకసారి ఇలా బాగా కలుపుకోండి చక్కెర పలుకులు అనేది లేకుండా ఇలా లిక్విడ్గా వచ్చేంత వరకు చూసుకోవాలి కలర్ మరి ఎక్కువ డార్క్గా చేసుకోకుండా కేక్ అనేది చేదొచ్చేస్తుంది బాగా వేడిగా ఉండే నీళ్లను ఒక అరకప్పు వరకు ఈ విధంగా వేసుకోవాలి ఆ పాకంలోకి ఆ తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ముద్దలాగా అవుతుంది కదా ఆ ముద్ద మొత్తం లిక్విడ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా లిక్విడ్లా వచ్చిన తర్వాత దించి పూర్తిగా చల్లారేంత సైడ్ కుంచుకోవాలి కావాలంటే వేరే బౌల్లోకి తీసి సైడ్ కుంచుకోండి ఆ తర్వాత పావు కప్పు చక్కెర పక్క కుంచుకున్నాం కదా అది మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి యొక్క చక్కెరను తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు బట్టర్ అయినా సరే తీసుకోవచ్చు పావు కప్పు పాలు తీసుకుంటున్నాను దీంట్లోకి వెనీలా ఎసెన్స్ ఒక అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇదనేది మనకు క్రీమి టెక్చర్ అనేది వస్తుంది క్రీములా తయారవుతుంది ఇలా అప్పుడు దీంట్లోకి ఒక జల్లడ ఉంచుకొని ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకుంటున్నాను అరకప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ కనుక అందుబాటులో లేకపోతే మైదాపిండే వేసుకోండి ఒకటిన్నర కప్పు తర్వాత ఇలా జల్లించుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టిన చక్కెర పొడి ఉంది కదా జల్లించుకోవాలి దాంతోపాటుగా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక చిట్కేడు సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలి తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి మనకు లిక్విడ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఇది డ్రైగానే ఉంటుంది ఇప్పుడు చక్కెర చక్కెరపాకన్ అనేది వేసుకోవాలి అది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి లిక్విడ్తో సహా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ బ్యాటర్ అనేది మనకు కొంచెం టైట్గానే ఉంటుంది మరీ పల్చగా అనేది రన్నింగ్ కన్సిస్టెన్సీ అనేది అవసరం లేదు ఇలా కలిపే కొద్దీ కొంచెం మనకు అది లూజ్గా అవుతుంది ఆ తర్వాత మీకు అవసరం అనుకుంటేనే పాలు వేసుకోండి నేనైతే పాలు సైడ్ కుంచాను కానీ అవసరం అయితే పడలేదు అందుకని తీసేస్తున్నాను తర్వాత బ్రెడ్ యొక్క ప్యాన్ తీసుకున్నానండి ఈ యొక్క టిన్ అనేది దానికి పచ్చిమిటి పేపర్ వేసుకున్నాను మీరు కావాలంటే ఆయిల్ పూసి మైదా చల్లుకొని డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత యొక్క బ్యాటర్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ అనేది చేయాలి ఎయిర్ బబుల్స్ లేకుండా ఈ విధంగా కనుక కొట్టారని అంటే బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఈ ప్రాసెస్ చేయడానికంటే ముందుగానే కుక్కర్లో ఇలా స్టాండ్ వేసి మూత పెట్టుకొని పది నిమిషాల సేపు లో నుంచి మంటలో ఫ్రీ హీట్ కోసం ఉంచుకున్నాను మూత తీసి ఇప్పుడు ఈ యొక్క కేక్ యొక్క పెట్టి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని అదే మంటలో బేక్ చేయనియాలి అయితే ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను బేక్ అయిందో కాలేదో టూత్పిక్ తీసుకున్నాను ఇలా సెంటర్లో నైఫ్తో అయినా సరే ఒకసారి చెక్ చేయండి టూత్పిక్ క్లీన్గా రావాలి అయితే నాకు కొంచెం స్టిక్కీగా వచ్చింది అంటే ఇంకొక ఐదు నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత పూర్తిగా నలభై ఐదు నిమిషాల తర్వాత మరోసారి చెక్ చేస్తే పిక్ అనేది క్లీన్గా వచ్చింది ఆ తర్వాత ఇలా దించి ఒక స్టాండ్ మీద పెట్టి ఆ తర్వాత ఏదైనా క్లాత్తో కవర్ చేసి పూర్తిగా చల్లారేంత వరకుగా సైడ్కు ఉంచాలి దాదాపుగా అరగంట అయితే పడుతుందండి ఇరవై నుంచి అరవై గంట వరకు పడుతుంది ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి పచ్చిమిట్ పేపర్ వేశాను కాబట్టి నేను ఈ విధంగా తీస్తున్నాను లేకపోతే అంచులని నైఫ్తో అని ఆ తర్వాత దీనిని ఉల్టా కనుక చేశారని అంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా బేక్ అయిందో చాలా చాలా బాగుందండి చూడ్డానికి చాలా బాగుంది మంచి స్మెల్ కూడా ఉంది కట్ అవుతూ కూడా చాలా స్పాంజీగా చాలా బాగా కట్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దయచేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్